Hello friends, Ford EcoSport. Super build quality, excellent safety feature ni offer chestunna Ford cars lo atyadhikanga amudipothunna car Ford EcoSport. Idi petrol and diesel, manual and automatic lo available ga untundi. Deentlo ambient, trend, titanium, titanium plus, titanium thunder edition, titanium plus sports ane variants untayi. Prastutam manam chustunnadi titanium diesel variant. దీని ఆన్రోడ్ ప్రైస్ 11,85,000గా ఉంటుంది. దీంట్లో బేస్ వేరియంట్ యాంబియంట్ 9,39,000 నుంచి టాప్ వేరియంట్ టైటానియం ప్లస్ స్పోర్ట్స్ 13,88,000 వరకు ఉంటుంది. ఎకోస్పోర్ట్ పైన ప్రస్తుతం సెప్టెంబర్ మంత్ ఆఫర్లో భాగంగా 30,000 క్యాష్ ఆఫర్, 5,000 ఉమెన్ ఆఫర్, 5,000 కార్పొరేట్ బోనస్, అంటే టోటల్గా 40,000 వరకు ఆఫర్ నడుస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్న టైటానియం వేరియంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా సేఫ్ క్లచ్ స్టార్ట్, ఏబిఎస్ విత్ ఈబీడీ, 2 ఎయిర్ బ్యాగ్స్, టాప్ వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ అండ్ లోడ్ లిమిటర్, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, క్రాష్ అన్లాకింగ్ సిస్టమ్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఎమర్జెన్సీ బ్రేక్ లైట్ ఫ్లాషింగ్, డోర్ అజార్ వార్నింగ్, రియర్ చైల్డ్ లాక్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ వైపర్ అండ్ డిఫాగర్, లాకింగ్ వీల్ నట్ ఫర్ ఎల్ఐ స్పేర్ వీల్. దీంట్లో 1.5 లీటర్ 4 సిలిండర్ DV5 డీజిల్ ఇంజన్ వస్తుంది. 99 BHP పవర్, 205 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మైలేజ్ 23 KMPL క్లైమ్ చేస్తుంది. పెట్రోల్ అయితే 18.1 KMPL క్లైమ్ చేస్తుంది. డైమెన్షన్స్ ఒకసారి స్క్రీన్ పైన చూడండి. దీంట్లో 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల రఫ్ రోడ్స్లో కూడా చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఫ్రంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ ఫాగ్ ల్యాంప్స్, పక్కనే టర్న్ ఇండికేటర్స్. ఎకోస్పోర్ట్ బోల్డ్ గ్రిల్ విత్ బ్యూటిఫుల్ క్రోమ్ ట్రీట్మెంట్. ఫ్రంట్ అండ్ రియర్లో కూడా స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 205/60 ఆర్ 16-inch అలాయ్ వీల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ బాడీ కలర్డ్ ఓఆర్వీఎం విత్ టర్న్ ఇండికేటర్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రియర్లో హాలోజన్ టైల్ ల్యాంప్స్, స్పోర్టీ లుకింగ్ రూఫ్ రైల్స్, యాంటెన్నా, హై మౌంటెడ్ స్టాప్ లైట్, డిఫాగర్, వైపర్, ఎల్ఐ స్పేర్ వీల్ విత్ లాకింగ్ వీల్ నట్, ఫోర్డ్ లోగో, ఎకోస్పోర్ట్ బ్యాడ్జింగ్, టైటానియం టీడీసీఐ బ్యాడ్జింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, కెమెరా, స్కిడ్ ప్లేట్స్. బూట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో 352 లీటర్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్స్ని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి అదనపు బూట్ స్పేస్ మనకు అవైలబుల్గా ఉంటుంది. లోపల బూట్ ల్యాంప్, లగేజ్ హుక్స్, బిగ్ సైజ్ పార్సిల్ ట్రే వస్తుంది. డోర్స్ ఇలా డ్యూయల్ టోన్ కలర్తో కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ డ్రైవర్ డోర్ పైన ఆల్ పవర్ విండో కంట్రోల్స్, ఓఆర్వీఎం కంట్రోల్స్, లాక్ అండ్ అన్లాక్, డోర్ ఓపెనర్, ట్విటర్, డోర్ మౌంటెడ్ ఆర్మ్రెస్ట్, స్పీకర్ కనిపిస్తాయి. ఫ్రంట్ క్యాబిన్ లుక్ ఒకసారి చూడండి. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లివర్, ఫ్యాబ్రిక్ అపాస్టీ సీట్స్, హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఆల్ సీట్స్, లెదర్ ర్యాప్ టిల్ట్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, లైట్ కంట్రోల్స్, స్టీరింగ్ పైన ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్, లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ లైట్ కంట్రోల్స్,
దీంట్లో టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. టాప్ వేరియంట్లో అయితే టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆన్ చేస్తే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్లస్టర్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం, రైట్ సైడ్ స్పీడోమీటర్, మిడిల్లో ఎంఐడి కనిపిస్తాయి. 2 ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూయల్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, డిజిటల్ క్లాక్, లో ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, షిఫ్ట్ ఇండికేటర్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో 22.86 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, AM/FM రేడియో, MP3, ఆక్స్, USB, 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్, బ్లూటూత్, మైక్రోఫోన్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. టచ్ క్వాలిటీ సూపర్ ఫైన్గా ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. నైట్ టైం రికార్డ్ చేస్తున్నా, అందుకే కెమెరా సరిగా ఫోకస్ చేయలేకపోతుంది, సారీ ఫర్ దట్. సెంటర్ కన్సోల్ పైన 2 USB పోర్ట్స్, మొబైల్ కోసం స్టోరేజ్ స్పేస్, 12 వాట్స్ పవర్ సాకెట్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, స్టోరేజ్ స్పేస్, హ్యాండ్ బ్రేక్, ఆర్మ్ రెస్ట్, దాని కింద స్టోరేజ్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది, బిగ్ సైజ్ గ్లవ్ బాక్స్, చాలా సఫిషియంట్గా ఉంటుంది. డాష్బోర్డ్ ప్లాస్టిక్ క్వాలిటీ, సూపర్ ఫైన్ ప్లాస్టిక్ క్వాలిటీ ఉంటుంది. ప్యాసింజర్ సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు, మిడిల్ క్యాబిన్ ల్యాంప్స్, డ్రైవర్ సన్షేడ్. ఇక రియర్ డోర్ పైన పవర్ విండో కంట్రోల్, డోర్ ఓపెనర్, డోర్ మౌంటెడ్ ఆర్మ్ రెస్ట్, బాటిల్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తాయి. రియర్ సీట్స్ ఇలా కనిపిస్తాయి. రియర్ సీట్స్ని మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. మిడిల్లో ఆర్మ్ రెస్ట్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. దీంట్లో లెగ్ రూమ్ చాలా సఫిషియంట్గా ఉంటుంది. రియర్ ఏసీ వెంట్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. రియర్ నుండి ఫ్రంట్ డాష్బోర్డ్ నైట్ టైము చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మిగిలిన ఫోర్డ్ కార్ రివ్యూస్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, గమనించండి. విజయవాడ లక్ష్మీ ఫోర్డ్ కాంటాక్ట్ నెంబర్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. తెలుగులో కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.